రోజు మనం గోడంబి బాదంతో బర్ఫీ తయారు చేస్తాము. గోడంబి బాదం బర్ఫీ తయారీకి కావలసినవి కేసరి నీళ్ళలో నానబెట్టినాను, నెయ్యి 3 స్పూన్లు అంత తీసుకున్నాను, యాలకి పొడి అర్ధ కప్పు, పాలు 1 కప్పు, చక్కెర పౌడరు, బాదాంని నానబెట్టి పైన పొట్టు తీసేసినాను, గోడంబి 1 కప్పు తీసుకున్నాను, బాదం 1 కప్పు, గోడంబి 1 కప్పు. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూస్తాము. మొదట 1 జార్లో గోడంబి వేస్తూ ఉన్నాను. గరగర అంటే అర్ధం అర్ధం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. మళ్ళీ బాదం వేసి దీన్ని కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు 1 బాండిలో నెయ్యి వేస్తూ ఉన్నాను. ఇందులో పాలు వేస్తూ ఉన్నాను, చక్కెర పొడి, యాలక్కిల పొడి, అంటే గోడంబి బాదం మనం పీస్ చేసినాం కదా దాన్ని కూడా వేస్తున్నాను, కేసరిని కూడా వేస్తూ ఉన్నాను. ఈ విధంగా కలపెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఉడికించాలి. ఇలా కలపెడుతూనే ఉండాలి, లేదంటే కింద అంటుకుంటుంది. ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి. చూడండి ఎంత బాగా గట్టిగా పడుతోంది. బాండ్లిని వదిలినప్పుడే మనం తీసేయాలి. చూడండి 1 పేస్ట్ లాగా తయారయ్యింది. చూడండి బాండ్లిని కూడా వదులుతా ఉంది. చూడండి ఇది లాస్ట్ స్టేజ్ లో వచ్చింది, ఫినిషింగ్ లో. ఇప్పుడు దీన్ని తీసేయాలి. 1 ఫాయిల్ షీట్ పైన వేసి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఇలా వెడల్పుగా చేసుకోవాలి. మనకి ఏ విధంగా కావాలో పలచగా ఆ విధంగా కటోరితో అంటే కప్పుతో ఈ విధంగా చేసుకోవాలి నెయ్యి పూసి. చూడండి ఎంత సుందరమైన గోడంబి బాదం బర్ఫీ తయారైంది. ఈ విధంగా 2 గంటల సేపు ఉంచితే చల్లారిన తర్వాత పీసెస్ చాలా బాగా వస్తుంది. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఎంత సైజులో కావాలంత సైజులో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్లో కూడా కట్ చేసుకోవచ్చు, ఏ రకంగా అయినా కూడా మనం షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. గోడంబి బాదంతో బర్ఫీ రెడీ.